హలో అండి, ఇవాళ మనం రివ్యూ చేయబోయే థియేటర్ వచ్చేసి సుదర్శన్ 35mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. ఇది నంబర్ వన్ థియేటర్ పబ్లిక్ అయితే. సినీ ఇండస్ట్రీలో కూడా ఈ థియేటర్ కున్న క్రేజ్ ఏ థియేటర్ కుండదు. ఏ పెద్ద హీరో అయినా గానీ తన సినిమా సుదర్శన్ 35 లోనే రిలీజ్ అవ్వాలని కోరుకుంటారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఇది వెరీ వెరీ స్పెషల్ థియేటర్ మహేష్ బాబు గారికి. మహేష్ బాబు గారికి ఇండస్ట్రీ హిట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక్కడు, మురారి, పోకిరి, దూకుడు ఇలాంటి సూపర్ హిట్స్ అన్ని కూడా మహేష్ బాబు గారికి సుదర్శన్ 35mm లోనే పడ్డాయి. రీసెంట్ గా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్స్ అన్ని కూడా సుదర్శన్ 35mm లోనే పడ్డాయి. చూసుకుంటే పోకిరి, దూకుడు, మగధీర, అరుంధతి, బాహుబలి 1, బాహుబలి 2, ట్రిపుల్ ఆర్, రంగస్థలం, ఇది పబ్లిక్ చాయిస్ అవ్వచ్చు, పబ్లిక్ బెస్ట్ థియేటర్ అనొచ్చు. కానీ దీంట్లో అన్ని బెస్ట్ లోనే ఉన్నాయంటే కాదు, దీంట్లో బెస్ట్ ఉన్నాయి, కొన్ని బాలేనివి కూడా ఉన్నాయి. బెస్ట్ గురించి చెప్తాను, బాలేనివి కూడా చెప్తాను. సో రివ్యూలోకి వెళ్ళిపోతే స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం. స్క్రీన్ అయితే పెద్దగా ఉంటది, అంత కర్వ్డ్ అయితే ఉండదు, కొంచెం ఫ్లాట్ స్క్రీన్ టైప్ ఉంటది. 4K క్వాలిటీ ప్రొజెక్షన్ అయితే బాగానే ఉంటది. కాకపోతే మనోళ్ళు ఈ మధ్య రీసెంట్ గా ఈ రీరిలీజుల వల్ల స్క్రీన్ ముందు డాన్స్ వేసి అక్కడక్కడ కొంచెం డ్యామేజ్లు చేశారు. కొంచెం స్క్రీన్ ప్లెయిన్ గా ఉన్నప్పుడు మనకు ఆ డామేజెస్ తెలిసిపోతా ఉంటాయి. డార్క్ కలర్స్ లో అయితే డామేజెస్ తెలియవు గానీ, బట్ ఓవరాల్ స్క్రీన్ క్వాలిటీ అయితే పేరు పెట్టడానికి ఏం లేదు, సూపర్ ఉంటది స్క్రీన్ క్వాలిటీ. నెక్స్ట్ సౌండ్ వస్తే, సౌండ్ కి మన దగ్గర డాల్బీ అట్మాస్ సౌండ్ నంబర్ 1 అండ్ నంబర్ 2 వచ్చేసి సుదర్శన్ 35mm దేవి. కొందరికి దేవి నచ్చుతుంది, కొందరికి సుదర్శన్ నచ్చుతుంది, ఎక్కువ మందికి సుదర్శన్ నచ్చుతుంది. అది మనం దేవి వర్సెస్ సుదర్శన్ అని ఇంకో రివ్యూ పెట్టబోతున్నాను, ఆ రివ్యూలో మనం చూద్దాం. సౌండ్ అయితే పేరు పెట్టడానికి ఏముండదు, అద్దరిపోతుంది సౌండ్. రిలీజ్ రోజు ఇక్కడ గానీ సినిమా చూస్తే అటు ఫ్యాన్స్ గోళకి అటు సుదర్శనుడు పెట్టే సౌండ్ కి 3 గంటల తర్వాత చెవులు అయితే పనిచేయడం మానేస్తాయి. సినిమా చూసినంతసేపు బాగానే ఉన్నా గానీ సినిమా చూసిన తర్వాత మాత్రం ఇంకో సినిమా కనిపిస్తుంది మన చెవులకి మాత్రం. సౌండ్ అయితే అద్దరిపోతుంది, సౌండ్ కి పేరు పెట్టడానికి ఏం లేదు. సో స్క్రీన్ అయిపోయింది, సౌండ్ అయిపోయింది, మిగతాది ఏంటి, సీట్లు. సీట్లు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లోవర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ రెండు బాల్కనీలుగా డివైడ్ చేశారు. రెండింటికి కూడా సేమ్ టికెట్ ప్రైస్ 175, కొన్ని సినిమాలకి 150 అలా పెడతారు. అప్పర్ బాల్కనీ సీట్లు కొంచెం డీసెంట్ గా ఉంటాయి. సీట్ కి సీట్ కి మధ్యలో సైడ్ వేస్ స్పేసింగ్ బాగుంటది, అలాగే లెగ్ రూమ్ కూడా బాగుంటది. కానీ లోవర్ బాల్కనీలో మాత్రం టార్చర్ ఉంటది. సీట్ సీట్ మీద పడినట్టు ఉంటాయి, మనుషులు మీద పడి కూర్చున్నట్టు ఉంటది. లోవర్ బాల్కనీలో టికెట్ బుక్ చేసుకునే ముందు కొంచెం సీటింగ్ చూసి బుక్ చేసుకోండి, చాలా కంజెస్టెడ్ గా అనిపిస్తుంది. సుదర్శన్ 35mm లోవర్ బాల్కనీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్, సౌండ్ ఎక్స్పీరియన్స్ కి బాగానే ఉంటది, కానీ సీటింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం టార్చర్ పెట్టేస్తుంది. ఆ సీటింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ జరిగే సినిమా మీద కూడా ఇంట్రెస్ట్ పోయేంత టార్చర్ గా అనిపిస్తుంది, అట్లా ఉంటది అన్నమాట సీటింగ్ అయితే. సో బెస్ట్ సీట్స్ అంటే నేను మీకు మన థియేటర్ లేఅవుట్ లో స్వీట్ స్పాట్ చూపిస్తాను. స్వీట్ స్పాట్ ఏంటంటే అక్కడ ఆ రీజన్ లో కూర్చున్నప్పుడు మనకి ద బెస్ట్ సౌండ్, ఇమర్సివ్ విజువల్స్, అలాగే సీట్స్ కూడా బాగుంటాయి, అది స్వీట్ స్పాట్. ఆ స్వీట్ స్పాట్ వచ్చేసి ఇది అన్నమాట. ఈ రీజన్ లో కూర్చున్నారంటే మీకు సౌండ్ అనేది అదిరిపోతుంది, సీటింగ్ నీట్ గా ఉంటుంది, స్క్రీన్ కూడా మనం ఆ విజువల్స్ లో ఇమర్స్ అవుతాం అన్నమాట. స్క్రీన్ నుంచి దూరంగా వెళ్ళిపోయే కొద్దీ మనకి ఆ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ కాస్త జనాలు ఆడియన్స్ మధ్యలో అంత కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అన్న తగ్గుతుంది. సో స్క్రీన్ ఒకవేళ మీరు చాలా పర్టికులర్ గా ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నుంచి చూడాలి అన్న ఉద్దేశాలు ఉంటే మాత్రం మంచి సీటింగ్ నేను చెప్పిన రోజు లో తీసుకోండి, మీకైతే బాగుంటుంది. అలాగే నెక్స్ట్ క్యాంటీన్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే క్యాంటీన్ రేట్స్ అన్ని మామూలుగానే ఉంటాయి. ఎగ్ పఫ్లు 50 రూపాయలు, సమోసాలు 50 రూపాయలు, పాప్కార్న్ 80 రూపాయలు అలా ఉంటాయి అన్నమాట. కూల్ డ్రింక్ 30-40 రూపీస్ ఆ రేంజ్ లోనే ఉంటాయి. ఓకే పర్వాలేదు, మరి మల్టీప్లెక్స్ హోల్డ్ లాగా దోచుకోవడం అయితే ఉండదు. దాని తర్వాత పార్కింగ్ వచ్చేసి కొత్త సినిమా అప్పుడు పార్కింగ్ కార్ లో రావాలంటే ఓ 4-5 సార్లు ఆలోచించండి, ఒకటి రెండు కూడా కాదు, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది సినిమా అయిపోయిన తర్వాత మీరు బయటకు వెళ్ళడానికి. బెటర్ మీరు 2-వీలర్ లో వస్తే బెటర్, లేదు అనుకుంటే మెట్రోలో వస్తే ఇంకా బెటర్. కార్ మాత్రం ఆలోచించుకోండి, మామూలు డేస్ అప్పుడైతే ఓకే గానీ కొంచెం రష్ ఉన్న డేస్ లో అయితే కార్ పార్కింగ్ అన్నది కొంచెం కష్టం అవుతుంది. టాయిలెట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు బాల్కనీ వాళ్ళకి అంటే మేల్ టాయిలెట్స్ గురించి మాట్లాడుతున్నాను, బాల్కనీ వాళ్ళకి ఒక టాయిలెట్ ఉంటది, అలాగే లోవర్ సెక్షన్స్ కి ఒక టాయిలెట్ ఉంటది. బాల్కనీలో ఏమో మనకి అరౌండ్ 700-800 జనాల కెపాసిటీ ఉంటది, దాంట్లో ఒక 2/3 అబ్బాయిలు వచ్చారనుకోండి హౌస్ఫుల్ అయినప్పుడు, 500 అబ్బాయిలు ఉంటారు, వాళ్ళకి మాత్రం చిన్న చిన్న ఇరుకు ప్లేస్ లో టాయిలెట్ ఉంటది. ఆ టాయిలెట్ ఎలా అంటే పోయడానికి వెళ్ళేవాడు పోసుకొని వచ్చేవాడు పోస్తా ఉంటాడు, మనం పూసుకుంటూ పూసుకుంటూ లోపలికి వెళ్ళాలి, అంత కంజెస్టెడ్ గా ఉంటది. 50 రూపీస్ టికెట్, 110 రూపీస్ టికెట్ వాళ్ళకి, వాళ్ళు ఒక 400 సీటింగ్ కెపాసిటీ ఉంటది, వాళ్ళకేమో బెటర్ టాయిలెట్స్ ఉంటాయి. రిలీజ్ రోజు మాత్రం ఇక్కడ సినిమా
సినిమాలు నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తాయి. ఆ పేపర్స్, ఫ్యాన్ విజిల్స్, డ్యాన్సులు, ఈలలు, గోలలు నెక్స్ట్ లెవెల్ గా అనిపిస్తాయి. సినిమా రిలీజ్ రోజు మాస్ సినిమా చూడాలంటే క్రాస్ రోడ్స్ ఏ. క్రాస్ రోడ్స్ లో మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే థియేటర్ అంటే చాలా మంది ఒప్పుకునే మాట సుదర్శన్ 35. నా పర్సనల్ వేరే ఇంకొక దాని పక్కనే ఉన్న థియేటర్ ఉన్నా కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సే సుదర్శన్ 35 ఇస్ బెటర్ దెన్ మెనీ అదర్ థియేటర్స్ ఇన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అని. ఇంటీరియర్స్ ఒకప్పుడు బాగుండేవి కానీ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఓ బ్లూ కలర్ రంగేసారనమాట. ఆ బ్లూ కలర్ రంగేయడం వల్ల ఏంటంటే అది ఒకలా అనిపిస్తుంది ఇంటీరియర్స్ ప్రీమియం ఇంటీరియర్స్ క్వాలిటీ ఇంటీరియర్స్ లాగా అనిపించవు. సైడ్ బై సైడ్ మీరు ఒకసారి దేవి ఇంటీరియర్స్ చూడండి. దేవి ఇంటీరియర్స్ చాలా ఆ కలర్ ఆ లైటింగ్ అదంతా కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది, డీసెంట్ గా అనిపిస్తుంది, కొంచెం రిచ్ థియేటర్ ఫీల్ వస్తుంది. సుదర్శన్ 35 ఒకప్పుడు బాగుండేది, మరి తర్వాత వాళ్ళు ఎందుకు ఆ బ్లూ కలర్ చూస్ చేసుకున్నారో ఏమో గానీ ఆ బ్లూ కలర్ మాత్రం చూడటానికి అదో రకంగా ఉంటది. కోర్స్ మనం సినిమాకి వెళ్ళేది ఇంటీరియర్స్ కోసం కాదనుకోండి, మనం సినిమాకి వెళ్ళేది సినిమా ఎంజాయ్ చేయడానికి. సినిమా ఎంజాయ్ చేయాలంటే మనకు కావాల్సిన 3 మెయిన్ క్రైటీరియా వచ్చేసి స్క్రీన్, సౌండ్, సీట్లు. ఈ 3 బాగున్నాయంటే మనం హ్యాపీగా సినిమా అయితే ఎంజాయ్ చేయొచ్చు. స్పీకర్స్ అయితే జేబిఎల్ వాళ్ళే, డాల్బీ అట్మాస్ హైదరాబాద్ లో స్టార్ట్ చేసిన వాళ్ళలో సుదర్శన్ వాళ్ళు వన్ ఆఫ్ ది అర్లియస్ట్ థియేటర్స్. ఒకప్పుడు డాల్బీ అట్మాస్ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ మనకి 3 స్క్రీన్స్ ఉండేది, ఒకటి దేవి, ఒకటి సుదర్శన్, ఇంకా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో స్క్రీన్ 4 హైదరాబాద్ సిటీలో డాల్బీ అట్మాస్ అంటే అవి మాత్రమే ఉండేవి. ఇప్పుడు అంటే చాలా పెరిగిపోయినాయి కానీ. సో సుదర్శన్ 35 లో ఏం బాగుంటుంది అంటే స్క్రీన్ బాగుంటది, సౌండ్ బాగుంటది, సీట్లు అప్పర్ బాల్కనీలో నేను చెప్పిన ఏరియా అయితే బాగానే ఉంటాయి. వేరే అప్పర్ బాల్కనీ మొత్తం సీట్లంతా బాగానే ఉంటాయి, స్వీట్ స్పాట్ లో మాత్రం మనకి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అన్నది బాగుంటది. లోవర్ బాల్కనీలో సీట్లు మాత్రం చాలా కంజెస్టెడ్ గా అనిపిస్తాయి. అది లోవర్ బాల్కనీ సినిమా హిట్ ఆక్ వచ్చినప్పుడు ఒక ఫస్ట్ 3-4 డేస్ ఆ లోవర్ బాల్కనీ ఫిల్ అవుతుంది, తర్వాత నుంచి ఓన్లీ అప్పర్ బాల్కనీయే నిండడం కష్టమవుతుంది. ఎందుకంటే ఏమంటారు, కిలోమీటర్ కో థియేటర్ వచ్చేస్తుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి వచ్చే క్రౌడ్ అన్నది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అఫ్ కోర్స్ కొంచెం సినిమాని ఎక్స్పీరియన్స్ లాగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇప్పటికి కూడా ప్రిఫర్ చేస్తారు. అలాగే ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా కొంతమంది అంటే కొంచెం మరీ అంత హైఫై మల్టీప్లెక్స్ ఎందుకులే అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా మంచిగా సింగిల్ థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే టికెట్ వచ్చేసి 290, బుక్ మై షో లో బుక్ చేసుకుంటే 340. ఆ 4 టికెట్లు బుక్ చేస్తే అక్కడే ఒక మనకి 1300-1500 అయిపోతుంది 4 టికెట్లు. దాని తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి స్నాక్స్ అవి కొనిచ్చాలంటే థియేటర్ లో 600-700 అయిపోతున్నాయి. ఓ సినిమా చూడాలంటే 2000-3000 పని అయిపోతుంది, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ టు టికెట్స్ టు ఫుడ్ ఇవన్నీ ఆలోచించుకుంటే. సో సింగిల్ థియేటర్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి. కాకపోతే కొంచెం మాస్ క్రౌడ్ ఉంటుంది. సుదర్శన్ 35 లో ఇంకా ఏం ఇంప్రూవ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు అప్పర్ బాల్కనీలో ఒక టైప్ ఆఫ్ సీట్లు ఉండేవి, ఆ సీట్లు బాగుండేవి. ఇప్పుడు సీట్లు మార్చారు, అవి చండాలంగా చేశారు, ఆ బ్లూ కలర్ అదంతా వర్స్ట్ గా అనిపిస్తుంది. మరి ఎందుకు ఆ బ్లూ కలర్ చూస్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు కానీ ఆ సుదర్శన్ 35 ఉండే బ్రాండ్ చెడగొడుతున్నారేమో అనిపిస్తుంది. ఆ బ్లూ కలర్, ఆ బ్లూ కలర్ ఇంటీరియర్స్, ఆ బ్లూ కలర్ సీట్లు అవన్నీ చూస్తుంటే ఆ లోవర్ బాల్కనీలో సీటింగ్ లు కొంచెం రీఅడ్జస్ట్ చేసి కొంచెం స్పేషియస్ గా పెడితే బాగుంటది. ఎందుకంటే అప్పర్ బాల్కనీ మొత్తం సీట్లు రిప్లేస్ చేశారు, లోవర్ బాల్కనీ కూడా సీట్లు రిప్లేస్ చేస్తారు నాకు తెలిసి. లోవర్ బాల్కనీ రిప్లేస్ చేసేటప్పుడు కొంచెం మరీ మీద మీద పడినట్టు కాకుండా కొంచెం స్పేస్ ఇచ్చి పెడితే బాగుంటదని నా పర్సనల్ ఫీలింగ్. ఇంకోటి వాళ్ళు కాస్ట్లీ సీట్లు ఎందుకు వేయట్లేదు అని నాకు అనిపిస్తుంది అంటే, మన వాళ్ళు ఈ మధ్య రీరిలీజ్ కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు సీట్లు తొక్కేస్తున్నారు, సీట్లు ఎరగొట్టేస్తున్నారు, స్క్రీన్ మెయిన్ ఇష్టం వచ్చినట్టు ఏయబడితే చల్లేస్తున్నారు, స్క్రీన్ ని డామేజ్ చేస్తున్నారు. వీటన్నిటికి భయపడి వాళ్ళు కూడా మరీ ఓ ప్రీమియం కి వెళ్ళిపోకుండా బడ్జెట్ లోనే వెళ్తున్నారేమో అనిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉంటే మనకి థియేటర్ లో లగ్జరీస్ అన్నది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫ్యాన్స్ కొంచెం అగ్రెసివ్ అయినప్పుడు వాళ్ళు కూడా ఒకవేళ డామేజ్ అయితే మరీ డబ్బులు ఎక్కువ ఇబ్బంది అవ్వకుండా వాళ్ళు కూడా బడ్జెట్ లోనే వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది. ఒకప్పుడు అంటే సుదర్శన్ 35 దొరకాలంటే అది ఒక ప్రైడ్ ప్రెస్టీజ్ లా తీసుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో 100 డేస్, 175 డేస్ సినిమాలు ఆడేవి. అప్పటికి సంవత్సరానికి సుదర్శన్ 35 లో 2-3 సినిమాలు మాత్రమే పడేవి. అప్పుడంటే సుదర్శన్ 35 కి అది ఉండేది కానీ ఇప్పుడంతా 1-2 వీక్ సినిమాలే కాబట్టి మనం హ్యాపీగా ఏ సినిమా కావాలంటే ఆ సినిమా మంచి సినిమాలు అన్ని సుదర్శన్ 35 లాంటి క్వాలిటీ థియేటర్లు ఎంజాయ్ చేయొచ్చు. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు. సో అదండి సుదర్శన్ 35 గురించి రివ్యూ వచ్చేసి. మా రివ్యూ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సంవత్సరం అవుతుంది ఇంకా, స్టిల్ వీఆర్ ఓన్లీ అట్ 530 సబ్స్క్రైబర్స్. మీ సబ్స్క్రిప్షన్ తో మమ్మల్ని
మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఇలాంటి రివ్యూస్ కుదిరినప్పుడల్లా పెడుతూనే ఉంటాను. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి, మరీ బాగుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది 500+ సబ్స్క్రైబర్స్. హెల్ప్ అస్ గ్రో బెటర్. వీ విల్ ప్రొవైడ్ యూ క్వాలిటీ కంటెంట్. సౌండ్ గురించి నన్ను చాలా మంది చాలా రకాలుగా దొబ్బారు. భయ్యా బాత్రూమ్ లో సౌండ్ రికార్డ్ చేస్తున్నావా, ఏందా సౌండ్ అది ఇదని. అంటే మనం స్టార్ట్ చేసింది కొంచెం బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఇబ్బందులు అయితే పడ్డాం. ఇప్పుడైతే సౌండ్ కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను వీడియోస్ లో. ఐ హోప్ ద సౌండ్ ఈస్ ఆల్సో సౌండింగ్ బెటర్ నౌ. ఇంతకు ముందు వీడియోస్ లో సౌండ్ బాగాలేనందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. కేవలం బడ్జెట్ ఇష్యూస్ వల్ల వచ్చిన సౌండ్ ప్రాబ్లమే కానీ ఇంకో రీజన్ ఏం లేదు. అదండి ఇవాళ రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్.